తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కంటి సమస్యలతో బాధపడవద్దని మన ముఖ్యమంత్రి ఆశయంగా పెట్టుకున్నారన్న ఎర్రబెల్లి దయాకర్రావు. పేదలకి ఏది అవసరమో దానిపైన మన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడతారని, కంటి సమస్యలతో నేడు ఎన్నో బాధలు పడుతున్న నిరుపేదలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడవద్దని మన ముఖ్యమంత్రి ఆశగా పెట్టుకున్నారన్నారు. ఒక రాయపర్తిలోనే 26 రోజులు కంటి పరీక్ష చేస్తారని, 800 అద్దాలు ఇప్పటికే వచ్చాయన్నారు. ఇంకా అవసరమైనవి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 10 రోజుల్లో వస్తాయన్నారు. కంటి వెలుగులో పరీక్షలు చేసే డాక్టర్లకు మంచి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మంచి పరికరాలు కూడా అందుబాటులో వస్తున్నాయన్నారు. నేడు చిన్నపిల్లల దగ్గర నుండి కంటి సమస్యలు వస్తున్నాయి. బిడ్డల పెళ్లిళ్ల కోసం, కాన్పు కోసం కన్నెల లక్ష్మి కేసీఆర్ కిట్ ద్వారా పేదల తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తున్న మహానుభావుడు మన కేసీఆర్ అని అన్నారు. ఎదురు పెట్టుబడి పెట్టి రైతు బంధు ద్వారా రైతులకు ఆదుకుంటున్న ఘనత మన ముఖ్యమంత్రిదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 75 ఏళ్ళు నీళ్ల కోసం కొట్టాటపడిన రోజులు, బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చి ఇబ్బందులు పడ్డ రోజులు పోయాయన్నారు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700970100.